చేసింది ఒకెత్తైతే ఆ నేచర్ని ఎదుర్కోవడమే కాకుండా వీళ్ళ అసమర్థతో మానవ తప్పిదం వల్ల ఈరోజు మొత్తం అతలాకుతలం అయిపోయింది. ఇది ఇట్లా జరుగుతూ ఉంటే ముఖ్యమంత్రి ఆనందంగా అసెంబ్లీలో పొగిడించుకుంటున్నాడు. ఎక్కడ అర్ధనాదాలు అక్కడ పొగడతలు. కెన్ యూ ఇమాజిన్ దిస్? మీకు పైశాచిక ఆనందం, వీళ్ళ ప్రజలు ఎక్కడికక్కడ కుటుంబ సభ్యులు పోగొట్టుకున్న వాళ్ళు, తిండి లేని వాళ్ళు, నీళ్లు లేని వాళ్ళు, లైవ్లీహుడ్ లేని వాళ్ళు ఇక్కడ బాధలు. ఇది ఈ రాష్ట్ర పరిస్థితి. దీన్ని చాలా తీవ్రంగా నేను ఖండిస్తున్నా, గర్హిస్తున్నా. ఈ మానవ తప్పిదం పైన ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. ఎవరు ఫెయిల్ అయ్యారు, ఎక్కడ ఫెయిల్ అయ్యారు, ఎందుకు ఇన్ టైం వాటర్ రిలీజ్ చేయలేదు, ఎందుకు ప్రాజెక్టులు ఇన్ టైం గ్రీస్ అవన్నీ వేసి మెయింటైన్ చేయలేదు, ఎందుకు మీరు తుమ్మలగుంట్లో క్రికెట్ స్టేడియం పెట్టిన దానివల్ల ఆ నీళ్లు పోకుండా నేరుగా ఊరి మీద పడి ఇంత నష్టం జరగడానికి కారణం అవునా కాదా? ఇది కామన్ మ్యాన్ మాట్లాడుతున్నాడు. నేను అడుగుతున్నాను, ఇవన్నిటిపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలి, వాస్తవాలన్నీ బయట రావాలి, ఎవరు తప్పు చేస్తే వాళ్ళని పనిష్ చేయాలి, బాధ్యత జవాబుదారితనం రావాల్సిన అవసరం ఉంది. అది రావడం కోసం నేను డిమాండ్ చేస్తున్నా. కానీ మాకు అధికారం ఉందని మీ ఇష్ట ప్రకారం మీరు పోతే తప్పకుండా ఎవరైతే మీకు అధికారం ఇవ్వడానికి దోహదం చేశారో వాళ్లే మిమ్మల్ని పాతాళ్ళని తొక్కేసే పరిస్థితి వస్తుంది. చాలా ఆవేశం ఉంది, బాధ ఉంది, కంట్రోల్ చేసుకోవాల్సి వస్తూ ఉంది. మొత్తం ప్రిపేర్నెస్లో ఫెయిల్ అయ్యారు, రిలీఫ్లో ఫెయిల్ అయ్యారు. ముందుగా అనుకున్నట్టు ఈ బాధ వచ్చేది కాదు. ఓకే, కొంచెం పరిస్థితులు చక్కదు. రెండు, రిలీఫ్ ఇచ్చారా? ఎక్కడా కనపడ. ఒక ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ సుమారు 40,000 మందికి సహాయం చేశారు, ఎందుకు గవర్నమెంట్ చేయలేకపోయారు? ఎక్కడ క్యాంపులు పెట్టారు మీరు? నేను ఎక్కడ చూశాను, ఎక్కడ క్యాంపులే లేవు. అంటే ఏంటి మీ ఉద్దేశం? నాకైతే అర్థం కాదు. టీములే లేవు, టీములు లేవు, క్యాంపులు లేవు, పట్టించుకున్నవాడు లేడు. వాళ్ళ బంధువులు ఇంటికో ఎక్కడన్నా పోయి ఎవరన్నా షెల్టర్ ఇస్తే ఆ షెల్టర్ తీసుకున్నారు తప్ప ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం టీములు పెట్టి ఇవన్నీ కూడా చేసి వారం రోజులైంది. వారం రోజుల్లో విశాఖపట్నం ఉదూరు సైక్లోన్ వచ్చిన తర్వాత నార్మల్సీ తీసుకొచ్చాం. 250 కిలోమీటర్ స్పీడ్లో వచ్చింది విండు. అలాంటి విపత్తునే ఎదుర్కొన్న సమర్థత ఉండే అడ్మినిస్ట్రేషన్ మంది, అలాంటి అడ్మినిస్ట్రేషన్ కుప్పగూలే పరిస్థితి వచ్చింది. రెండు, రిలీఫ్లో ఫెయిల్ అయ్యారు, రీహాబిలిటేషన్లో కూడా ఫెయిల్ అవుతున్నారు. ఒక క్లారిటీ లేదు. ఈ పక్క మనకు కపిల్ తీర్థం ఉంది, పైన అన్ని రిజర్వాయర్లు ఫుల్ అయిపోయినాయి, ఆ నీళ్ళన్నీ వచ్చాయి. ఆ రిజర్వాయర్లు కూడా ముందుగా కానీ వీళ్ళు ఆఫ్లోడ్ చేసి ఎప్పటికప్పుడు తగ్గించుకుంటా వచ్చుంటే ఇంకొంచెం ఫ్లడ్ తగ్గేది, అది కూడా చేయలేకపోయారు. ఇప్పుడు అందుకే నేను నిర్దిష్టంగా కొన్ని డిమాండ్స్ కూడా పెడుతున్నా. కపిల్ తీర్థం నుంచి కొండ పక్కనే ఒక కెనాల్ తీయాలి. ఎంత ఫ్లడ్ వచ్చినా ఆ నీళ్లు టౌన్ పైకి రాకుండా నేరుగా స్వర్ణముఖి తీసుకుపోయే ఏర్పాట్లు చేయాలి. రేపు బాలాజీ రిజర్వాయర్ వస్తే దాన్ని కూడా పెట్టచ్చు. అంత లోపల దీన్ని తీసుకుపోయి నేరుగా స్వర్ణముఖికి డైవర్ట్ చేయాల్సిన అవసరం ఉంది సేఫ్గా. దిస్ ఇస్ నెంబర్ వన్. నెంబర్ టూ, రాయలసీమ రాయల్ చెరువు కూడా తూములు మొత్తం ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అన్ని పోయినాయి. ఇప్పుడు ఎక్కడా లీవ్, సర్ప్లస్ వేర్ లేదు, అవుట్లెట్ నీళ్ళు పోయే పరిస్థితి లేదు. ఓన్లీ 2-3 ఈలు పెట్టి తూములు పెట్టి ఆ గేట్స్ పెట్టి ఇస్తున్నారు తప్ప ఇంకోటి కాదు. దాని మీద ఇమ్మీడియట్గా ఆ అవుట్లెట్లన్నీ రిపేర్ చేసి ఎంత వాటర్ వచ్చినా, సర్ప్లస్ వాటర్ వచ్చినా పొలాల మీద పోకుండా ఆ నీళ్లు నేరుగా స్వర్ణముఖికి వచ్చే విధంగా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది, అది కూడా చేయాలి. ఈరోజు స్వర్ణముఖి పైన మొత్తం బ్రిడ్జెస్ అన్నీ కొట్టుకోమని మీరు పాపానడిపేట చూడండి, తిరుచానూరు చూడండి, పక్కన
తనపల్లి దగ్గర చూడండి, 4-5 బ్రిడ్జెస్, ఈవెన్ మంగాపురం దగ్గర అన్నీ కొట్టుకోబోయినాయి. అవన్నీ వార్ ఫుట్టింగ్లో మళ్ళీ రెక్టిఫై చేయాలి. చెక్ డ్యామ్స్ అన్నీ వెళ్ళిపోయినాయి. ఆ చెక్ డ్యామ్స్ వల్ల ఎక్కడికక్కడ మనకు గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అయింది, రైతులకు వాటర్ వచ్చింది, పొలాలకు వాటర్ వచ్చింది, అవన్నీ పోయినాయి. దాన్ని కూడా చేయాలి. ఇసుక మాఫియాని కంట్రోల్ చేయాలి. ఇష్టానుసారంగా డిస్క్రీట్గా 10 అడుగులు వాళ్ళ ఇష్ట ప్రకారం తవ్వేసిన దానివల్ల ఎక్కడైతే మనం బ్రిడ్జెస్ కట్టామో, చెక్ డ్యాములు కట్టామో, ఫౌండేషన్ లెవెల్కి వెళ్ళిపోయారు. వన్స్ ఫౌండేషన్ లెవెల్కి వెళ్ళిపోయినప్పుడు కొట్టుకోపోవడం చాలా ఈజీ అవుతుంది. సపోర్ట్ కూడా లేకుండా పోయింది. అది కూడా చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నా. ఇంకొక పక్కన అదే మారుగా అవిలాల్ చెరువు, అది మేజర్ ఇష్యూ ఉంది. దాన్ని ఎన్విరాన్మెంటల్గా చేయాల్సిన అవసరం ఉంది. ఆ రోజు మనం చేసింది పెండింగ్ పెట్టారు. ఎందుకు పెట్టారు? గాడోన్లీ నోస్ దానికి కూడా. ఇక్కడ ప్రజలకు ఇవ్వవలసిన రిలీఫ్ కూడా చాలా తగ్గించేశారు, ఇష్ట ప్రకారం చేశారు. ఇంతవరకు ఒక జీవో ఇష్యూ చేయలే. దగ్గర దగ్గర 8 సైక్లోన్స్ వచ్చాయి ఈ 2.5 సంవత్సరాల్లో. ఒక నిర్దిష్టమైన గైడ్ లైన్స్ కూడా ఇవ్వలేదంటే వీళ్ళు ఎగ్గొట్టడానికే ప్రయత్నం చేస్తున్నారు, కష్టకాలంలో ఉండే ప్రజలను ఆదుకోకుండా. ఇప్పుడు ఉదాహరణకు వరికి ఇంత మునుపు 20,000 ఇచ్చేవాడు, వీళ్ళు 15,000 తగ్గించారు. దాన్ని నేను ఇప్పుడు అడిగేది 30,000 ఇమ్మంటున్నా. కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగింది, ఇన్ఫ్లేషన్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి 30,000 చేయాల్సిన అవసరం ఉంది. అరటికి 30,000 నేనున్నప్పుడే ఇచ్చాం, దాన్ని 25,000 తగ్గించారు. పెరుగుతుంది తప్ప ఈరోజు పులివెందల ఈ ప్రాంతం అంతా కూడా ఒకసారి అరటి చెట్లు పడిపోయిన తర్వాత మళ్ళా రైతు కోలుకోవాలి చాలా కష్టం వస్తుంది. కాబట్టి హెక్టార్కి 50,000 రూపాయలు ఇమ్మంటున్నాను. చెరుకు 15,000 ఉంటే దాన్ని కూడా పెంచాల్సిన అవసరం ఉంది. వీళ్ళు ఏం పెంచను కూడా పెంచలేదు, 25,000 ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. పత్తి 15,000 ఉంది, వీళ్ళు ఏమి డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొడేస్తున్నారు, దానికి 30,000 ఇమ్మని చెప్పి డిమాండ్ చేస్తున్నా. వేరుశనగ 15,000 ఉంటే దానికి కూడా పెంచలేదు, 25,000 ఇమ్మని డిమాండ్ చేస్తున్నాను. జొన్న 10,000 ఉంది, వీళ్ళు 6,500 తగ్గించారు, దాన్ని 20,000 చేయాలి. మొక్కజొన్న 12,500 ఉంటే దాన్ని పెంచలేదు, అది 20,000 చేయాలి. చిల్లర నాయుడు చంద్రబాబు నాయుడు ఉండటం ఈ రాష్ట్ర ప్రజల దురదృష్టం. కడప జిల్లాలో, చిత్తూరు జిల్లాలో, పార్ట్ అనంతపూర్ జిల్లాలో ఒక్కసారిగా వర్షాలు వరదలు వచ్చి 40 మంది పైన దుర్మరణం చెందటం, కొన్ని గ్రామాలు నీళ్ళల్లో మునిగిపోయి అక్కడ ఉన్నటువంటి ప్రజానీకం, పశువులు చాలా తీవ్ర ఇబ్బందులు పడటం మా అందరం కూడా చూసాం. ముఖ్యమంత్రి గారు ఎమ్మటే స్పందించి అక్కడ ఉన్నటువంటి అధికారులకు, అక్కడ పనిలో ఉన్నటువంటి గవర్నమెంట్ అధికారులకి ఇబ్బంది రాకూడదు, ఇక్కడి నుంచి ప్రతిరోజు గ్రామాల వారీగా ఏ గ్రామంలో ఏ కార్యక్రమాలు చేస్తున్నారు, ఇంకా ఏ కార్యక్రమాలు పెండింగ్ ఉన్నాయి, ప్రజలకి ప్రతి కుటుంబానికి ఇళ్ళు పోయినటువంటి కుటుంబాలకి 95,000 రూపాయలు తక్షణం, ఇల్లు శాంక్షన్ చేసే 180,000 అంటే 275,000 రూపాయలు ప్రతి ఇంటికి ఇవ్వాలని, అదేవిధంగా ఇల్లు పాక్షికంగా దెబ్బతిన్న వాళ్ళకి 5,200 రూపాయలు, వాళ్ళకి బియ్యం కానీ నిత్యావసర సరుకులు కానీ పూర్తిగా ఇళ్లలో సామాన్ పోయినటువంటి వాళ్ళకి 5,500 రూపాయలు మనీ ఇవ్వటం కానివ్వండి. ఈ కార్యక్రమాలన్నీ కరెంటు స్తంభాలు, కరెంటుని పునరుద్ధరించడం, మంచినీటి సౌకర్యం కల్పించడం, ఇవన్నీ కూడా అధికారులతో ఎప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి మంత్రులు, శాసనసభ్యులతో, అధికారులతో రివ్యూ చేస్తూ అక్కడ ఉదుటిపడిన వాతావరణం, అక్కడ ఆ ప్రాంతాన్ని పరిశీలించి
అక్కడ దెబ్బతిన్నటువంటి రైతాంగాన్నో లేకపోతే ఇళ్ళు దెబ్బతిన్నటువంటి ప్రజానీకాన్నో పరామర్శించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ముందు తక్షణం చర్యలు తీసుకోమని చెప్పి ఇక్కడి నుంచి మరి ఆదేశాలు ఇస్తా అంటే ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు బుద్ధి జ్ఞానం లేదు వయసు వచ్చింది ఎందుకు బతుకున్నాడో కూడా తెలియదు రాజకీయ వ్యభిచారి ఇక్కడ అసెంబ్లీ జరుగుతుంటే వైసీపీ శాసనసభ్యులు ఏదో అన్నారని చెప్పి కుంటి కుట్టి సాకులు చెప్పి ఏమన్నారో కూడా చెప్పడం నా భార్యను అవమానించారని చెప్పి ఆవిడ పేరు మేము ఎత్తలేదు నీ భార్యను ఏమనలేదు అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా చెప్పినా కూడా వినకుండా ఏదో కారణం కావాలి ఎన్టీ రారర్ కుటుంబాన్ని వాడేసుకున్నాడు ఎన్టీ రారర్ను వాడేసుకున్నాడు ఇంకా చంద్రబాబు నాయుడు పెద్ద లోఫర్గాడు అని చెప్పి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు కూడా తెలుసు అతను పిలిచినా కూడా ఎవరో కూడా పలికేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఆ కుటుంబంలో పుట్టినటువంటి ఆయన భార్యనే తీసుకొచ్చి కనుక రోడ్డు మీద పెడితే కుటుంబ సభ్యులు మద్దతు ఇస్తారు ఎన్టీ రావు ఆదరించేటువంటి ఈ ప్రజానీకం మద్దతు ఇస్తుందని చెప్పి రాజకీయ వ్యభిచారులాగా ఆవిడని ఎవరో అల్లరి చేయలే ఈ వాడ ఈ ఊరు లేదా ఆ ఊరు లేదు ప్రపంచవ్యాప్తంగా 24 గంటల్లో మరి చంద్రబాబు నాయుడు ఆయనకు సంబంధించినటువంటి ఎల్లో మీడియా కలిసి ఆవిడ అల్లరల్లరి చేసినటువంటి పరిస్థితి ఉంది ఒక రాజకీయ అవసరాల కోసం భార్యను కూడా రోడ్డు మీద పెట్టగలిగినటువంటి వ్యక్తి ఎవడన్నా ఉన్నాడంటే రాజకీయ వ్యభిచారి ఎవడ ఉన్నాడంటే ఒకే ఒకడు ఉన్నాడు చంద్రబాబు నాయుడు మరి ఆవు గట్టు మీద మేస్త అంటే దూడ గట్టు మీద మేస్త ఆవు వెళ్ళి చూడడం మేస్త దూడ కూడా అక్కడే మేస్త కదా మన ఈ సుపుత్రుడు ఈ పనికిమాలిన చౌడదత్తన్న ఈ లోకేష్ గట్టి వీడు వచ్చి నన్ను చెబుతాడు నా తల్లిని అవమానించారని చెప్పి ఎక్కడా కూడా ఎండినారి కూతురు అయినటువంటి ఆవిడ పేరు చంద్రబాబు నాయుడు సతీమణి పేరు అసెంబ్లీలో కానీ బయట కానీ మేము ఎక్కడా కూడా చెప్పలేదు ఆయనే రాజకీయంగా బతకడం కోసం ఆవిడ్ని తీసుకొచ్చి అడ్డం పెట్టుకుని రాజకీయంగా బతకాలని చెప్పి చూస్తున్నాడు ఇది చాలా దుర్మార్గం ఇటువంటి భర్త దొరకటం ఇటువంటి కొడుకు దొరకటం ఆయన ఆవిడ దురదృష్టం అని చెప్పి నేను భావిస్తున్నాను అదేవిధంగా కడప వెళ్ళాడు చిత్తూరు వెళ్ళాడు వెళ్ళి ఏం చెబుతాడు అక్కడ మీకు ప్రతిపక్ష నాయకుడిగా మీ సమస్యలు ఎన్నిటి నేను గుర్తించాను ప్రభుత్వానికి ఈ సమస్యలు ఇంత ఉన్నాయి వీటిని పరిష్కరించమని చెప్పి డిమాండ్ చేయటం వేరు అది లేదు వీడేం గమనించాడో తెలియదు ఏం చూసాడో తెలియదు మళ్ళీ అక్కడికి వెళ్ళగానే ఏడు మొహం ఒకటి పెట్టుకుని ఏడు మొహం ఒకటి పెట్టుకున్నాడు పెట్టుకుని ఏం చెబుతాడు నా భార్యను అవమానించారు నా మిస్సెస్ను అవమానించారు అక్కడ వరదల్లో కొట్టుకుపోయి వాళ్ళు ఇబ్బందులు పడతాయంటే నీ గొడవ నీ భార్య గొడవ వాళ్ళకిందురా బాబు ఇది ఎప్పుడు ఏదో రకంగా రాజకీయంగా లబ్ధి పొందడం తప్పించి నీకు ఇంకా వేరే పని లేదా అక్కడ 50 మంది చనిపోయి ఉండడానికి ఇల్లు లేక తినడానికి తిండి లేక అలో లక్షణం అని చెప్పి వాళ్ళు ఏడుస్తుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీ 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 బాధ ఏంటి నా భార్యను అన్నారు నా మిస్సెస్ని అన్నారు లోకేష్ తల్లిని అన్నారు ఈ పనికి మాలినటువంటి నీ సొల్లు పొరాణం ఎందుకు వాళ్ళకే నువ్వేమి నీ నిన్న తిరిగావు మొన్న తిరిగావు ఈరోజు తిరుగుతున్నావు నీ దృష్టికి ఏమొచ్చినాయి అక్కడ పరిష్కారం కావాల్సిన ఏమున్నాయి తక్షణం ప్రభుత్వానికి మీడియా ద్వారా తెలియజే పలానా ఊరు వెళ్ళాను నేను పలానా సమస్య ఉంది ఈ సమస్యను ఇమీడియట్ గా పరిష్కరించమని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడికి అధికారులతో మాట్లాడు లేకపోతే మాకు చెప్తే మాకు చెప్పు మాకు చెప్పడం నీకు ఇష్టం లేకపోతే మీడియా ద్వారా మాకు చెప్పు ఎక్కడ ఏ సమస్య ఉందో నువ్వేం గుర్తించావు ఇప్పుడు తక్షణం ఏం చేయాలి దీర్ఘకాలికంగా ఏం చేయాలో చెప్పు నీకు 70 ఏళ్ళ వయసు ఉంది 40 ఏళ్ళు అనుభవం ఉందనో ఇవన్నీ వదిలేసి నా భార్యని అవమానించారు నా మిస్సెస్ను అవమానించారు అందుకని నేను అసెంబ్లీలోంచి బయటకు వచ్చేసాను నన్ను ముఖ్యమంత్రిని చేయండి మళ్ళీ ఎప్పుడో 2.5 సంవత్సరాలు నేను వచ్చి మీకు ఈ సమస్యలు పరిష్కరిస్తాను నేను ముఖ్యమంత్రి అయినాక మొత్తం నా భార్య సమస్యలు పరిష్కారం అవుతాయి నా అవుతాయి మీ అవుతాయి ఈ సొల్లు కబుర్లు ఎందుకో అదేవిధంగా ఇంకోటి చెప్తాడు గాలిలో వచ్చాడు గాల్లో తిరిగాడు నాతో పెట్టుకుంటే ఎవడైనా గాలిలో కలిసిపోతాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని వేధించినటువంటి సోనియా గాంధీ గారి నుంచి ఇక్కడ నీ కొడుకు పొప్పుగాడు దాకా మధ్యలో నీలాంటి తుప్పుగాళ్ళు మొత్తం సర్వనాశనం అయిపోయి సంఖనాగిపోయారు నీకు 23 సీట్లు వచ్చి అసెంబ్లీ నుంచి బయటకు వచ్చి బేరమని చెప్పి కుప్పంలో ఓడిపోయినందుకు నీ బాధ తట్టుకోలేక ఏడ్చేసావంటే నిన్ను రాష్ట్ర ప్రజలు ఎంత తీసేసిన తాసిల్దారులాగా నిన్ను ఏ స్థాయికి తీసుకొచ్చారో
నీకు మర్చిపోయినట్టు అప్పుడే 4-5 రోజుల్లో నీ కొడుకు మంగళగిరిలో ఓడిపోయి మరి సర్వనాశనం అయిపోయాడు. జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసేసినటువంటి ఎర్రనాయుడు ఏమయ్యాడు మనం చూసాం, శంకరావు ఏమయ్యాడు మనం చూసాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద దొంగ కేసు బనాయించి ఏయో ఏయో ఉన్నాయని చెప్పి మరి ఛార్జ్షీట్లు వేసినటువంటి ఆ ఉద్యోగి ఈరోజు ఉద్యోగం మానేసి ఏ పరిస్థితుల్లో మీ టీవీ ఛానల్స్లో కూర్చునే డిబేట్లో కూర్చోవలసినటువంటి పరిస్థితి ఏర్పడిందో మనం చూసాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని వేధించిన వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారిని నాశనం చేయాలని చూస్తున్నటువంటి వాళ్ళు ఎవరికైనా సరే చంద్రబాబు లాంటి నీచాతి నీచమైనటువంటి గతి పడుతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి దేవుడి ఆశీస్సులు ప్రజల ఆశీస్సులు ఉన్నాయి. రాజశేఖర్ రెడ్డి గారు రచ్చబండకి వెళ్తూ మరి వాతావరణం అనుకూలించలేదు ఎల్లొద్దని చెప్పినా కూడా ప్రాణాలకన్నా ప్రజల్ని ఎక్కువగా భావించాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నేను రచ్చబండకి వెళ్ళాలని చెప్పి ప్రమాదవశాత్తు మరణించాడు. ఆయన మరణం చాలా గొప్ప మరణం. ఆయన చనిపోయి 10 సంవత్సరాలైనా కూడా ప్రజల గుండెల్లో నిలిచిపోయి ఆయన కొడుకుని ఈ రోజు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ప్రజలు నిలబెట్టారంటే రాజశేఖర్ రెడ్డి గారిని చనిపోయినా కూడా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి వ్యక్తి. అటువంటి మరణం ఎవడైనా కోరుకుంటాడు? నీదేంద్ర కుక్క బతుకు, నీది నీ కొడుకుది, మంగళగిరిలో ఓడిపోయినటువంటి గెలిపించుకోలేనటువంటి ఓడిపోయినటువంటి వెదవాడు నువ్వు. భార్యను అడ్డం పెట్టుకుని రాజకీయంగా లబ్ధి పొందాలని చెప్పి నీ భార్యను తీసుకొచ్చి రోడ్డు మీద నిలబెట్టినటువంటి పట్టికి పనికి మాలినటువంటి సన్నాసి బతుకు నీది. నీ కుక్క బతుకు, నీ కొడుకు కుక్క బతుకు కన్నా రాజశేఖర్ రెడ్డి గారి జీవితం, రాజశేఖర్ రెడ్డి గారు జీవించినటువంటి జీవితం, ఈ రోజు కూడా ప్రజల గుండెల్లో ఆయన నిలిచినటువంటి జీవితమే ప్రతివాడు కోరుకుంటాడు. నీపోటి బాబు కొడుకులు లాంటి ఏదో బతుకులు ఎవడో కూడా కోరుకోరు. మీరు బతుకున్నా కూడా ఈ రాష్ట్ర ప్రజల దృష్టిలో చచ్చినట్టే లెక్క. నీకు సిగ్గు చేరం లేకుండా నువ్వు జగన్మోహన్ రెడ్డి గారితో పోరాటం చేయలేక చేతులు ఎత్తేసి భార్యను అడ్డం పెట్టుకుని బోరుమని శ్వాతాలు పెట్టుకుని ఈ రాష్ట్రంలో నువ్వు బతుకున్నా కూడా ఈ రాష్ట్రంలో నువ్వు సచ్చిన అడిగిందా లెక్క చేసుకున్నారు. కాబట్టి నువ్వు ఆల్రెడీ గాలిలో మట్టిలో మచానంలో కలిసిపోయావు. చంద్రబాబు నాయుడు పిచ్చివాడు వాకుండా నువ్వు 3 రోజులు తిరిగిన దానికి అక్కడ ఏమున్నాయి, తక్షణం ఏం పరిష్కరించాలి, అక్కడికి ఏం ప్రజల సమస్యలు ఉన్నాయి, 24 గంటల్లో నీ దృష్టికి వచ్చిన పరిష్కరించాల్సిన ఏమున్నాయో ప్రభుత్వానికి చెప్పు. అదేవిధంగా దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యలు ఏమున్నాయి, ఏం పరిష్కరించాలో చెప్పు. కానీ ఇటువంటి పిచ్చి పిచ్చి వాగుడు వాగి ఇంత వయసు వచ్చి నాగొట్టాడుతో తిట్టు తిని ఇంత దరిద్ర బతుకు బతికే కన్నా రాజశేఖర్ రెడ్డి గారు మరణమే గొప్ప మరణం. నీలాంటి పాపి చెరాయవని చెప్పి నీలాంటి కుక్కలు గాడిదలు నీలాంటి మానవ మృగాలు బతికిన ఒకటే సచ్చిన ఒకటే.